బీట్రూట్ ఉల్లికారం ఉంటండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బీట్రూట్ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బీట్రూట్ ముక్కలు 2 కప్పులు తరిగిన ఉల్లిపాయలు 3 జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు 6 కరివేపాకు 2 రెమ్మలు తరిగిన పచ్చిమిరపకాయలు 3 ఉప్పు తగినంత పసుపు చిటికెడు పోపు దినుసులు 1 టీస్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు 4 కొత్తిమీర కొద్దిగా కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా రాజుగారు స్టార్ట్ చేసేద్దామా ఓకేనండి సో ఫస్ట్ మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం ఓకే సో దీని కొరకు ఒక పాన్ లో కొద్దిగా ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలండి ఓకే ఈ కొంచెం మనం దూరగా వేయించుకోవాలి సో బీట్రూట్ కాబట్టి మనం కొంచెం ముందుగానే ఉడికి చేసుకుంటే కొంచెం దానిలో కొంచెం ఆ కలర్ అనేది కొంచెం తగ్గుతుంది సో ఉడికించిన మనం తీసుకున్నా పచ్చిగా తీసుకున్నా సో దానిలో సేమ్ వాల్యూస్ అనేది అలాగే ఉంటాయి ఓకే సో కొంచెం సాఫ్ట్ గా కూడా అవుతుంది మనకు ఉడికించడం మీరు ఉడికించేసుకున్నారు కదా అవునండి సో దీని మొత్తం ఒక మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాం సో వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు ఓకే సో ఉల్లిపాయ ముక్కలు ఏమీ వేయించక్కర్లేదా అక్కర్లేదు సో దీన్ని మిక్సీ పట్టేసి మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి సో ఇంకొంచెం ఫైన్ గా చేసుకోవాలండి ఓకే ఓకే అండి ఇంకొంచెం ఫైన్ పేస్ట్ చేసుకోవాలంట ఇలా మనం ఒక చిన్న చిట్కా చేద్దాం ఇప్పుడు మీ కోసం మొదటి చిట్కా ఈ రోజుల్లో అందరిది బిజీ షెడ్యూల్ అయిపోయింది నిద్ర లేవగానే ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది కానీ దీనివల్ల ఆరోగ్య సమస్యలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి ఒత్తిడి పెరిగిపోతుంది ఇలా కాకుండా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రశాంతంగా రోజును మొదలు పెట్టాలి అంటే మాత్రం ప్రతిరోజు నిద్ర లేవగానే కాసేపు వ్యాయామం కానీ వాకింగ్ లాంటిది కానీ చేసి ఆ తర్వాత మన పనులకు కనుక ఉపక్రమించామనుకోండి కాస్త ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది రోజంతా కూడా కాస్త ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఓకే అండి పేస్ట్ రెడీగా ఉంది ఇక్కడ yes సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం కొద్దిగా ఆయిల్ అండి సో ముందుగా పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడుతున్నాం ఓకే సో ఇవి కొంచెం మనకు ఆవాలు చిటపటలాడేటప్పుడు పచ్చిమిరపకాయలు ఇవి చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆ ఉల్లికారంలో కూడా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా సో దానికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవాలి సో వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు ఓకే సో పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం అండి సో దీంట్లోనే కొద్దిగా పసుపు ఓకే అలాగే సరిపడా ఉప్పు సో ఇక మనం ఉల్లిపాయలు పచ్చివి వేస్తున్నాం కదండి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా మనం వేయించుకోవాలి సో కావాల్సిన దీంట్లో అంటే వెల్లుల్లితో పాటు కొంచెం అల్లం కూడా యాడ్ చేసి ఆ పేస్ట్లోనే కూడా మనం రెండు కూడా యాడ్ చేసేసుకుని కొట్టేసుకోవచ్చు పేస్ట్ అల్లం కూడా యాడ్ చేసి అల్లం కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం అల్లం ఫ్లేవర్ కూడా కావాలనుకుంటే అలా చేసేసుకోవచ్చు ఇంకా దీంట్లో అడిషనల్గా మనం పౌడర్ లాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధనియాలు జీలకర్ర దీంట్లోనే యాడ్ చేసాం మనం కాబట్టి ఇంకేం అక్కర్లేదండి ఓకే సో కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొంచెం వాటర్ ఇస్తారా ఓకే సో
డ్రైగా కావాల్సితే మనం ఇందాక ఏ స్టేజ్ లో అయితుందో అక్కడ మనం మిక్స్ చేసుకొని తీసేసుకోవచ్చు కొంచెం గ్రేవీలా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఓకే సో ఎంత ఉడికిచ్చినా బీట్రూట్ లోంచి మళ్ళీ కలర్ కొంచెం కంపల్సరీగా వస్తూనే ఉంటుంది సో గ్రేవీ కలర్ కొంచెం లైట్ గా మారిపోతుంది మళ్ళీ మనకి సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దాం సో అంటే అలా బీట్రూట్స్ కూడా కొంచెం ఆ ఉల్లి ఘాట్ అనేది కొంచెం పట్టే బాగుంటుంది సో ఒక 2 నిమిషాలు ఓకే రాజగారు 2 నిమిషస్ అయిపోయింది కదా ఉడికిందా ఓకేనండి సో కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా తీసేసుకోవచ్చు సో ఉల్లిగడ్డన చాలా బాగా తెలుస్తుంది అవును స్ట్రాంగ్ గా ఉంటుంది కదా సో కొద్దిగా కొత్తిమీర ఓకే అండి సో వేడివేడిగా బీట్రూట్ ఉల్లికారం రెడీ చూసారు కదండి గుమగుమలాడి బీట్రూట్ ఉల్లికారం రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారు చేసే విధానం చూద్దామా బీట్రూట్ ఉల్లికారం తయారు చేసే విధానం ఒక పాన్ లో ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన బీట్రూట్ ముక్కలు కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ ఉల్లికారం రెడీ